కర్నూలు జిల్లా ఆదోని పడడంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు హెచ్వైపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంత్రాలయం ఎంఆర్ఓ నివేదికను వీరు తప్పుపడుతూ ఆందోళన చేశారు. తమ భూములను తమకు ఇప్పించాలని ఆర్డీఓ న్యాయం చేయాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి మోటా రాముడు, హెచ్వైపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుకల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, మంత్రాలయం అధ్యక్షుడు గిరీష్, బాధితులు, మహిళలు పాల్గొన్నారు. అయ్యా మిమ్మల్ని మేము ఇది మా తరాలు నాలుగు తరాల నుంచి అనుభవిస్తున్న పొలం మాది, ఎవరు కూడా మా పొలంలో లేదు. 1987లో మేము మన స్థానిక మంచాల సహకార బ్యాంకులో కూడా మేము 10 రూపాయలు రుణం తీసుకోవడం జరిగింది. మంత్రాలయం బ్యాంక్ ఆఫ్ బరోడాలో రుణం తీసుకోవడం జరిగింది. మాకు మా పొలానికి పడమర భాగంలో ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పొలం ఉన్నది, ఆయన మా పొలాన్ని పక్కన పెట్టేసి ఆ పొలాన్ని ఆయన అమ్ముకొని ఈరోజు ఎస్టీల భూముల మీదకి వచ్చి ఎస్టీల భూముల కోసం మా భూమి కోసం ఎంఆర్ఓ గారికి 400,000 రూపాయలు లంచం తీసుకొని మా భూమిని వీళ్ళ భూమికి ఆర్హెచ్లో నరసింహారెడ్డి గారి పేరు ఉందని చెప్పేసి వాళ్ళకి చెందుతుందని చెప్పేసి తప్పుడు ఆధారాలను క్రియేట్ చేశారు. వాస్తవంగా మేము చెప్తున్నాం, ఆర్హెచ్ మాకు వచ్చింది, ఆర్హెచ్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు. ఆర్హెచ్లో ఆయనకున్న పొలాన్ని గతంలో నరసింహారెడ్డి గారు అమ్ముకోవడం జరిగింది. 1 ఎకరా పొలము, మిగతా పొలం కూడా మాది 4 ఎకరాలు ఉన్నది. అదేవిధంగా